వికారాబాద్ జిల్లా పరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించిన కేసులో ఓ ఎస్ఐ 15,000 డిమాండ్ చేసి 10,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్ జిల్లా పరిగి ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ సయ్యద్పల్లి గ్రామానికి చెందిన మాసని సురేష్ కుమార్ కు భూములున్నాయి. సాయిరెడ్డిల మధ్య భూమి విషయంలో గొడవలు పడ్డారు. సాయిరెడ్డిపై సురేష్ ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి వస్తుందని, తనకు 15,000 రూపాయలు ఇస్తే రాజీ కుదురుస్తానని ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ డబ్బులు డిమాండ్ చేశారు. సాయిరెడ్డి బాబాయ్ పరశురాం రెడ్డి ద్వారా 10,000 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టుబడిన ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంతోష్ సాయిరెడ్డి మీద పెట్టాడు, పెట్టలేదు, కేసు ఏం పెట్టలేదు. అది దాని మీద కూడా కేసు పెట్టాలని బెదిరిస్తున్నాడు. దాని మీద ఇంకా పెట్టింది తేడా ఇంకా ప్రూఫ్ కాలేదు. అది అయితే కాంప్రమైజ్ అయ్యారు తర్వాత సాయిరెడ్డి వాళ్ళకి ఆయనతోని సాయిరెడ్డికి అక్కడ ఒక మల్లికార్జున స్వామి